విశాఖపట్నం సింహాచలం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి అనుబంధ ఆలయంలో తాంత్రిక పూజల కలకలం చెలరేగింది. సింహాచలం క్షేత్ర పాలకుడిగా ఉన్న భైరవస్వామి ఆలయంలో ఇద్దరు ఆలయ పూజారులు స్వయంగా ఈ తాంత్రిక పూజల్ని నిర్వహించినట్టు తెలుస్తోంది. అమావాస్య అర్ధరాత్రి ఆలయ ఈవో ఆదేశాల మేరకే ఈ క్రతును నిర్వహించినట్లు సమాచారం. సింహాచలానికి 4 కిలోమీటర్ల దూరంలో భైరవస్వామి ఆలయం ఉంది. ఈ స్వామికి కొందరు అర్చకులు అమావాస్య రోజున మద్యంతో అభిషేకం నిర్వహించడంతో పాటు ఇక్కడ పూజలు నిర్వహించారని భక్తులు తెలిపారు. ఇందుకోసం తమను ఆలయ సిబ్బంది అడ్డుకున్నారని వ్యాఖ్యానించారు. ఇదేమని ప్రశ్నిస్తే ఈవో ఆదేశాలతోనే తాము ఈ పూజలు నిర్వహిస్తున్నామని, మరికాసేపు ఆగాలని వారు సూచించారని భక్తులు వాపోయారు. కాగా ఈ తాంత్రిక పూజల వ్యవహారంపై ఆలయ అధికారులు ఇప్పటి వరకు స్పందించలేదు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా రిపోర్టర్ శ్రీరామ్ అందిస్తారు. శ్రీరామ్, భైరవస్వామి ఆలయంలో ఈవో ఆదేశాలతోనే తాంత్రిక పూజలు జరిగినట్టుగా ఆరోపణలు వస్తున్నాయి, మరి ఈ నేపథ్యంలో అధికారులు స్పందించారా? అసలు ఏం జరిగింది అక్కడ? ప్రసన్న, విశాఖలో ప్రసిద్ధి చెందిన సింహాద్రి అప్పన్న ఆలయానికి సంబంధించిన క్షేత్ర పాలకుడిగా వ్యవహరించబడే భైరవ స్వామి ఆలయంలో తాంత్రిక పూజలు కలకలం రేపుతున్నాయి. గతంలో కూడా 2 సార్లు ఇదే విధంగా తాంత్రిక పూజలు జరిగాయని ఆరోపణలు రావడంతో అప్పట్లో ఈవో స్థానిక అధికారులపై చర్యలు తీసుకున్నారు. అయితే కొంతకాలం వ్యవహారం స్తబ్దుగా ఉన్నప్పటికీ కూడా నిన్న రాత్రి అమావాస్య సందర్భంగా మరోమారు తాంత్రిక పూజలు నిర్వహించారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇందుకు సంబంధించిన దృశ్యాలు కూడా సోషల్ మీడియాలో రావడంతో ప్రస్తుతం ఆలయ వర్గాల్లో ఈ వ్యవహారం కలకలం రేపుతుంది. సింహాద్రి అప్పన్న ఆలయానికి అనుబంధంగా ఉన్న ఆలయ పూజారి ఈ తాంత్రిక పూజల్లో నేరుగా పాల్గొన్నట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి ఆలయ వర్గాల్లో కూడా ప్రస్తుతం జోరుగా చర్చ సాగుతుంది. అయితే అమావాస్య నాడు అప్పన్న ఆలయానికి సంబంధించిన అధికారులే పూజలు నిర్వహిస్తారని చెప్తున్నప్పటికీ కూడా గతంలో జరిగిన పరిణామాల నేపథ్యంలో ఈ అర్ధరాత్రి పూజలను నిషేధించారు. ప్రస్తుతం ఈ పూజలు ఎవరి ఆదేశాల మేరకు జరిగాయి, ఎవరెవరు ఇందులో పాల్గొన్నారనే కోణంలో ప్రస్తుతం అధికారులు అనధికారికంగా సమాచారాన్ని సేకరిస్తున్నారు. ఇటువంటి పూజల్లో సమాజంలో కొంత గౌరవప్రదంగా ఉన్న వాళ్ళు రహస్యంగా పూజలు నిర్వహిస్తూ ఉంటారని కూడా ఆరోపణలు ఉన్నాయి. రాత్రి జరిగిన పూజల్లో అటువంటి వ్యక్తులు ఎవరన్నా పాల్గొన్నారా అనే కోణంలో కూడా ప్రస్తుతం అధికారులు సమాచారాన్ని సేకరిస్తున్నారు. మొత్తంగా అయితే ఈ తాంత్రిక పూజలు జరిగాయనే కలకలంతో మొత్తం సింహాద్రి అప్పన్న ఆలయం సంబంధించిన భక్తులు తీవ్రంగా ఆక్షేపిస్తున్నారు. గతంలో జరిగిన పరిణామాల నుంచి ఇంకా ఆలయ అధికారులు బయటపడటం లేదని, ఇటువంటి పూజలు ఆలయానికి ప్రతిష్టను మసకబారుస్తాయని వాళ్ళంతా కూడా ఆవేదన చెందుతున్నారు. ప్రసన్న, రైట్, శ్రీరామ్, థ్యాంక్ యూ.